ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఏమమ్మా ఆడబిడ్డల పేరు బాగున్నారా? మంచి రోజులు వచ్చాయి, ఇంకా రాబోయే రోజులు అన్నీ మంచి రోజులే ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఇప్పుడే బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్నాను. దర్శనం చేసుకొని నేరుగా ఇప్పుడు మీ దర్శనం చేసుకొని ఇంత మునిపి శ్రీశైలంలో జలహారతి ఇచ్చి మళ్ళీ ఇప్పుడు మడకసరికి వెళ్ళాలి. అక్కడ కూడా పేదవాళ్ళ పిచ్చర కార్యక్రమాలు ఏ విధంగా జరిగాయో సమీక్ష చేయడానికి. మీ ఉత్సాహం చూశాను. ఈరోజు మీ ఉత్సాహం ఎంత ఉత్సాహంగా ఉందంటే శ్రీశైలం కృష్ణమ్మ ఏ విధంగా పరవళ్ళు పారుతా ఉందో దానికంటే ఉత్సాహంగా మీరు అందరూ ఉన్నారు. జూలై నెల ఇప్పుడే రాజశేఖర రెడ్డి చెప్పాడు, 20 సంవత్సరాల కంటే ముందు జూలై నెల శ్రీశైలం నిండింది. మీరు మొన్న ఆశీర్వదించారు, మల్లన్న ఆశీర్వదించాడు, కృష్ణమ్మ గలగలా పారుతా ఉంది, ఇంకా రాయలసీమలో కరువు అనే మాట లేకుండా చేయడం మనందరి సంకల్పం కావాలి. దేనికైనా ఒక దూరదృష్టి ఉండాలి. రాయలసీమలో ఉండి అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది ఎన్టీ రామారావు గారి కళ. మొట్టమొదటిసారిగా కృష్ణా జలాల్ని మిగులు జలాలు మనం వాడుకోవచ్చని చెప్పింది తెలుగు జాతి అవసరాలకు వాడుకోవచ్చని చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు ఆయన ఒకటే ఆలోచించాడు, అనేక ప్రాజెక్టులు, తెలుగు గంగ మీరు గుర్తుపెట్టుకోవాలి, తెలుగు గంగ ప్రాజెక్ట్ని తమిళనాడుకు నీళ్లు ఇవ్వాలంటే పైపులు భూములు వేసి తీసుకుపోవాలంటే నా రాయలసీమకు నీళ్ళు ఇచ్చిన తర్వాతనే చెన్నైకి నీళ్ళు వెళతాయని చెప్పి సాధించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఎస్ఎల్ మీరు ఇంకొక పక్క చూస్తే అందరి నీవా కానీ ఎస్ఆర్బీసీ కానీ లేకపోతే నగిరి గాలేరు కానీ అన్ని కాలువలు రిజర్వాయర్లు ప్రారంభించింది ఆయన, అవి పూర్తి చేసింది నేనని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఒకటే ఆలోచించాను, నేను కూడా రాయలసీమలోనే పుట్టాను, కానీ మీరు ఇంకా వెనకబడి ఉన్నారు. మొన్న కూడా పనికి రాని పార్టీకి 7 సీట్లు గెలిపించారంటే అలాంటి వ్యక్తి రాజకీయాలకు అర్హత లేని వ్యక్తికి మళ్ళా 7 సీట్లు గెలిపించారంటే ఎక్కడో మనలో ఇంకా చిన్న లోపం ఉంది. నేను అడుగుతున్నా ఒక్కసారి మీరందరూ ఆలోచించండి, ఈరోజు మీరు చూస్తే 5 ఏళ్లలో ప్రారంభించింది మనమే, పూర్తి చేసింది మనమే. 5 ఏళ్లలో రాయల మొత్తం రాష్ట్రంలో 69,000 కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్కన మొత్తం మీరు చూస్తే ఈయన 5 ఏళ్ళున్నాడు. నేను ఆ పేరు కూడా చెప్పను, మీకు నచ్చిన పేరు మీరు పెట్టుకోవచ్చు. ఖర్చు పెట్టిన డబ్బులు చూస్తే 19,000 కోట్లు. 68,000, 69,000 ఎక్కడ తమ్ముళ్ళు? 19,000 ఎక్కడ? కంపారిజన్ కూడా అవకాశం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అప్పుడు బడ్జెట్ 7 లక్షల కోట్లు 5 ఏళ్లలో, ఇప్పుడు 12 లక్షల కోట్లు. 12 లక్షల కోట్లలో ఆయన పెట్టింది 4,400 కోట్లు పెడితే మన అయాములు మీరు చూస్తే 13,600 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టాం. అదే తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధి రైతాంగం పైన అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే అందరి నీవా 5 ఏళ్లలో దగ్గర 5,520 కోట్లు మనం ఖర్చు పెడితే ముష్టి 515 కోట్లు ఖర్చు పెట్టాడు ఈ
పేరేంటి నేను చెప్పను. గాలేరు నగిరి సుజల స్రవంతికి మనం 2056 కోట్లు పెడితే 448 కోట్లు ఖర్చు పెట్టాడు. రాయలసీమలోనే మనం 12,000 కోట్లు ఖర్చు పెడితే ఇతర ఖర్చు పెట్టింది 2,011 కోట్లు. ఏం తమ్ముళ్ళు మీరు ఆమోదిస్తారా అని అడుగుతున్నా. ఇంకో పక్కన మీరు చూస్తే ఈరోజు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చినప్పుడు రాయలసీమకు మిగులు జలాలు అవసరం లేదని ఆనాటి పాలకులు ఇస్తే దానికోసరం పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఎప్పుడు కూడా మనం ఒకటే ఆలోచించాలి, ఏ వ్యక్తి వల్ల ఏ పార్టీ వల్ల మనకు న్యాయం జరిగింది జరుగుతుందనే ఆలోచన మీలో ఉండాలి. మొన్న ఆలోచన వచ్చింది కానీ అది ఎప్పుడూ ఇదే విధంగా ఉండాలి. ఇప్పుడు నేను వస్తామంటే చూశాను ఎన్నికలప్పుడు ఎంత ఉత్సాహంగా ఉన్నారో దానికంటే ఉత్సాహంగా కనపడుస్తున్నారు మీరందరూ ఈరోజు. మొన్నటి వరకు మీ ముఖాల్లో నవ్వు కూడా లేదు. దానికి కారణం నవ్వితే కొట్టే నాయకుడు, కొట్టించే నాయకుడు, ఎవరైనా చనిపోతే ఏడిస్తే కొట్టే నాయకుడు, అంటే మన మనోభావాలు లెక్క లేకుండా ప్రవర్తించే నాయకుడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. భయంతో బతికాం అవునా కాదా, స్వేచ్ఛ లేదు మనకు. అలాంటి దగ్గర నుంచి ఇప్పుడు లిబరల్గా మీరు ఫ్రీగా ఏమి చేయాలన్నా చేసే శక్తి వచ్చిందంటే అది ప్రజాస్వామ్యం ఇచ్చింది. దాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ, జనసేన, అదే మరిగా బీజేపీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, మొన్న ఎన్నికలు ఒక సునామీ, ఒక్కొక్క సీట్లో 95,000 మెజారిటీ. నేను ఆ రోజే చెప్పాను రాబోయేది సునామీ, ఈ సునామీలో చిత్తు చిత్తుగా ఊడ్చకపోతారని చెప్పాము, అదే జరిగింది. కానీ మీరందరూ ఓట్లు వేశారు కానీ మీకు ఎన్నో హామీలు ఇచ్చాను చేయాలి, కానీ ఖజానా ఖాళీగా కనపడస్తా ఉంది, ఏమీ లేదు అక్కడ. ఈరోజు కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం ముందుకొచ్చి మనం కూడా అందరం కలిసి పోటీ చేశాం కాబట్టి నన్ను అర్థం చేసుకున్నారు చాలామంది కొండే వాళ్ళందరికీ. అందరినీ గెలిపించిన ఘనత ఈ తెలుగు జాతిది, ఈ రాష్ట్ర ప్రజానీకానిదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దానివల్ల నిలదొక్కునే శక్తి వచ్చింది. కానీ నేను ఆలోచించిన ఒకటే ఆలోచిస్తున్నా. ఈరోజు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. నేను నేరుగా మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని నేను సంకల్పం చేసి అదే మరి కృష్ణమ్మ తల్లికి జలహారతి ఇచ్చి నా బాధ్యత నేను చేశా. కానీ ఈ సంవత్సరం చూస్తూ ఉంటే ఇంకొక 2-3 రోజుల్లో శ్రీశైలం ఫుల్ అయిపోయింది, ఇప్పటికే నాగార్జు సాగర్ ఫుల్ అవుతుంది, పులిచింతల ఫుల్ అవుతుంది, రాయలసీమలో సముద్రం లేకపోయే నీళ్ళని రాయలసీమకు పంపిస్తే అన్ని రిజర్వాయర్లు పూర్తి అయితే రాబోయే 5 సంవత్సరాలు కూడా కరువు అనే మాట లేకుండా ప్రణాళికలు తయారు చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నీరు అనేది చాలా ముఖ్యం. నీరున్నప్పుడు నీటి విలువ తెలియదు, మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం చేసుకోగలిగితే ఒక పక్క మీరు చూస్తున్నారు సాగునీరు వల్ల బ్రహ్మాండంగా పంటలు పండించే అవకాశం వస్తుంది, ఆహార ధాన్యాల కొరత తీరే పరిస్థితి వస్తుంది. రాయలసీమలో ముఖ్యంగా నేను ఒకటే ఆలోచిస్తున్నా, ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి. ఆ నీళ్లు ఇవ్వడం కూడా పండ్ల తోటలు ఉద్యాన పంటలు ఎక్కువ పండించాలి. ఒకప్పుడు రాయలసీమ రతనాలు సీమ, రాయల టైంలో
తర్వాత వచ్చిన పాలకుల వల్ల ఇది రాయలసీమగా మారిపోయింది. నేను అందుకే చెప్పాను, ఈ రాయలసీమను రత్నాల సీమగా తయారు చేస్తానని నేను మీకు హామీ ఇచ్చాను ఎన్నికలప్పుడు. ఇది సాధ్యం. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే, మీరు పండ్ల తోటలు వేస్తే, ఇండస్ట్రీ తీసుకొస్తే, ఇప్పటికే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తున్నారు, రాయలసీమలో 4 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, రోడ్లు కూడా నేషనల్ హైవేస్, అన్ని ప్రాంతాలు కనెక్ట్ చేసే నేషనల్ హైవేస్ వచ్చేసాయి. ఇంకో పక్క పవర్ కూడా కరెంట్ ఇక్కడే ఉత్పత్తి అవుతా ఉంది. ఒకప్పుడు హైడల్ అంటే నీటితో కరెంట్ ఉత్పత్తి చేసేది, ఇప్పుడు ఎండతో కూడా కరెంట్ ఉత్పత్తి చేస్తున్నాం, గాలితో కూడా కరెంట్ ఉత్పత్తి చేస్తున్నాం. ఇవన్నీ మనం చేసుకోగలిగితే రాయలసీమలో పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తే వేరే ప్రాంతాల వాళ్ళు ఈ ప్రాంతానికి వచ్చే పరిస్థితి వస్తుంది. నేను అందుకని వ్యవసాయ ఆధార పరిశ్రమలు రావాలి, ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్కువ రావాలి, మనం పండించే పంటలు ప్రపంచం మొత్తం అమ్మాలి. ఇది అమ్మాలంటే లాజిస్టిక్స్ కూడా పర్మిట్ చేయాలి. అలాంటివన్నీ చేయడానికి ముందుకు పోతాం. ఎందుకంటే నీళ్లున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, బ్రహ్మాండంగా పనిచేసే రాయలసీమలో ఉండే ప్రజానీకు ఉన్నారు. మిమ్మల్ని ఉపయోగించుకుంటే ఇవన్నీ సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ఈరోజు ఒకటే చెప్తున్నా, నేను ఇక్కడికి వచ్చింది మీలో ఒక బాధ్యత చెప్పడానికి వచ్చాను. ఆ బాధ్యత కూడా నీరు సంపద. నీళ్లుంటే సంపద సృష్టిస్తాం, నీళ్లు లేకపోతే ఎడారిగా ఉంటుంది. నీళ్లు లేకపోతే ఒక 4 రోజులు మీరు బ్రతకగలుగుతారని అడుగుతున్న, నీళ్లు తాగలేకపోతే కనీసం 24 గంటలు నీళ్లు తాగలేకపోతే తిండి లేకపోయినా ఉంటాం. కానీ ముందు మంచి గాలి కావాలి, ఆ తర్వాత నీరు కావాలి, తర్వాత ఆహారం కావాలి, అప్పుడే మన జీవితాలు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అందుకే ఈ ప్రాముఖ్యత మీ అందరికీ చెప్పడానికి, నీరు సంపద సృష్టిస్తుంది, సంపద ప్రభుత్వాలకు ఆదాయం వస్తుంది, తద్వారా పేదరిక నిర్మూలన జరుగుతుంది. నేను అందుకే నిన్న మొన్న మీరు చూసినప్పుడు 0 పావర్టీ అన్నాను. పేదరికం లేని సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి, ఇంకో పక్క అభివృద్ధి చేయాలి, మా తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఆ ఉద్యోగాలు కూడా మామూలుగా ఉద్యోగాలు కాకుండా నైపుణ్యాన్ని కూడా నేర్పించాలని, స్కిల్ డెవలప్మెంట్ కోసం స్కిల్ సెన్సెస్ పెట్టానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అంటే శ్రీశైలంలో ఉండే పిల్లలు అమెరికాలో ఉండే, న్యూయార్క్ లో పనిచేసే శక్తిని మీకు ఇవ్వాలనేది నా అభిమతం.